మిస్ మధుమతి నాలుగవ భాగం మూడవ భాగంలో మధుమతి వివాహం ఆగిపోవడంతో హైదరాబాద్లో ఉద్యోగంలో చేరుతుంది బాస్ మధుమూర్తి గారితో కలిసి ఒక సభకు వెళ్తుంది కథ కొనసాగుతుంది మధుమతి ఇంటికి వచ్చేసింది స్నానం చేసి వేడిగా కాఫీ చేసుకొని తాగింది చేప పరుచుకొని కళ్ళు మూసుకొని పడుకుంది మనసు ఎందుకో ఏదోగా అయిపోయింది మేనమామ పెళ్లి సంబంధాలు వెతకటం నిరంజన్ వచ్చి చూడటం అమ్మాయి నచ్చిందని వెంటనే లగ్నాలు పెట్టుకోవడం అత్తయ్య పెళ్లి పనులు చకచకా చేయటం పెళ్లి రోజు పెళ్లి కూతురి అలంకరణలో నిలువుటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవటం గుర్తుకొస్తోంది జీవితంలో ఏ ఆటంకం ఎందుకొస్తుందో తెలియదు కానీ ఒక్కో మలుపుని ఒక్కో మలుపు ఎంత మార్పుల్ని తెస్తుంది ఆనాడు అందరూ అనుకున్నట్లుగా పెళ్ళి అయిపోయి ఉంటే ఈసరికి తన జీవితం ఎలా ఉండేది నిరంజన్ తను హాయిగా ఆనందంగా కాలం దొర్లించేస్తూ ఉండేవాళ్ళం నిరంజన్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఉద్యోగం దొరికిందో లేదో ఇలా జరిగిపోయినందుకు నాలా అతను బాధపడుతూ ఉంటాడా లేక ఏమీ జరగనట్లుగా వేరే వేరే అమ్మాయినైనా వేరే అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడా చేసుకోడు నమ్మకంగా ఉంది పోని ఒక్క ఉత్తరం రాయకూడదు రాస్తే వాళ్ళకి తక్కువ అవుతుందని రాయరు పెళ్లి చేసుకోవటానికి తరలివచ్చిన మగపెళ్ళివారు నంది అన్న పంది అన్న ఎదురు చెప్పటం అలవాటు ఉండకూడదు ఆడపిల్లనిచ్చేవారికి మాట పట్టింపుకి ఇంత పట్టుదల పడతాడు మామయ్య ఆ విషయం వాళ్ళు ఊహించి ఉండరు తీరా పట్టుదల పెరిగేసరికి తమరు తగ్గటానికి అహంభావం అడ్డొచ్చి ఉంటుంది అందుకే వెళ్ళిపోయారు అలాంటి మర్యాద తెలియని వాళ్ల కోసం నేనెందుకు ఆలోచించాలి నిరంజన్ని గుర్తుకు తెచ్చుకోకూడదు మర్చిపోవాలి అదంతా మర్చిపోవాలి మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటే మరీ గుర్తుకొస్తోంది నిరంజన్కే గనక వ్యక్తిత్వం ఉంటే అతను అలా మౌనంగా ఉండిపోయేవాడు కాడు అతనే గనక ముందుకొస్తే తను పట్టుదల వదిలేసేది మామయ్యని శాంతపరిచేది ఇలా జరగటానికి అతని తప్పు ఉంది ఇలా ఇంకా ఇంకా ఆలోచిస్తూ చాలాసేపు అలాగే పడుకుండిపోయింది తర్వాత లేచి అన్నం తినాలనుకుంది కానీ ఆకలిగా అనిపించలేదు తలుపు తలుపు గడియ బిగించుకొని నిద్రపోవాలని ప్రయత్నించింది కానీ నిద్ర రావటం లేదు ఏడుపు ఆ ఏడుపుని ఆపుకోవడం కష్టమైపోతుంది వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చి పన్నెండు గంటల తర్వాత నిద్రపోయింది ఆ నిద్రలో కళ తీయటి కళ నిరంజన్ తన కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు క్షమించమని అడిగినట్లు తను కోపంతో అతన్ని తిరస్కరిస్తున్నట్లు అతను బాధగా వెళ్ళిపోతున్నట్లు అతని బాధ చూడలేక జాలి పడిపోతూ నిరంజన్ నిరంజన్ వెనక్కినా నువ్వంటే ఇష్టమే కానీ ఆనాడలా మమ్మల్ని అవమానం చేసి వెళ్ళిపోయారనే కోపం అంతే అని అనటం అదే తడవుగా అతను మధుమతితో మధు అంటూ రెండు చేతులు చాపుతూ దగ్గరగా అతి దగ్గరగా వచ్చేశాడు మనసంతా ఏదోలా అయిపోతూ ఉంది గుండె దడదడా కొట్టుకుంటూ ఉంది మధుమతికి మెలకు వచ్చేసింది ఒక్క క్షణం తనెక్కడ ఉందో అర్థం కాలేదు తర్వాత తను ఉన్నది ఉద్యోగం ఊళ్ళో అర్ధగదిలో ఒంటరిగా అనేది గుర్తుకొచ్చింది నీరసం చెప్పలేనంత నీరసం వచ్చేసింది దుప్పటి తల వరకు కప్పుకొని కళ్ళు మూసుకుంది మళ్ళీ ఇంకా నిద్ర రాదు జాగారం చేయాలి తప్పదు ఛీ నేను ఇలా బేలగా ఆలోచించకూడదు అనుకుంది తెలతెలవారుతుండగా వాకిల్ తలుపు తట్టిన శబ్దానికి కళ్ళు తెరిచింది మధుమతి ఇప్పుడెవరబ్బా లేచి వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా గేటు బయట కార్ ఆగుంది మురళి చేతుల్లో ఏవో ప్యాకెట్లు పట్టుకొని నిలబడి ఉన్నాడు మధు సుప్రభాతం విజయవాడ నుంచి రాత్రి జర్నీ చేసి ఇప్పుడే ఈ ఊరు చేరాను అమ్మని కిమ్మని ఈ ప్యాకెట్లు ఇచ్చింది ఇచ్చేసి వెళ్దామని వచ్చాను బహుశా మళ్ళీ ఇటు రావటానికి అవకాశం ఉండదు అందుకే ఇప్పుడొచ్చి నిద్రాభంగం చేశాను అంటూ అందించాడు లోపలికి రా మురళి చేతిలోని ప్యాకెట్లు అందుకుని చూస్తూ బాగుంది నీకు ఇచ్చిందా అమ్మ ఈ లగేజీ ఇంతకీ ఇవన్నీ ఏమిటి నాకు తెలియదు ఇచ్చింది నీకు ఇచ్చాను బస్ నా బాధ్యత తీరిపోయింది మధుమతి నవ్వేసింది అమ్మని తీసుకురాలేకపోయావా వారం రోజుల్లో మళ్ళీ వస్తాను అప్పుడు తప్పక తీసుకొస్తాను నువ్వు క్షేమమే కదూ ఆల్ అలసిపోయినట్లున్న ముఖం నలిగినట్లున్న బట్టలు రాత్రంతా నిద్రలేక నల్లగా అయిన ముఖంతో మురళి అలసటగా కనిపిస్తున్నాడు అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది మురళి వెళ్ళిరానా అంటూ లేచాడు అరే అప్పుడేనా ఉండు కాఫీ ఇస్తాను ఆలస్యం అవుతుంది వద్దు త్వరగా హోటల్కి వెళ్ళాలి ఓ గంట బాగా నిద్రపోతాను త్వరగా కల్పిస్తాగా చూడు వీలుంటే సాయంకాలం వస్తాను వచ్చిన తర్వాత తేలిగ్గా కలిపిద్దు కానీ నా కోసం వెయిట్ చేయకు రావచ్చు రాకపోవచ్చు ఓకే ఓకే మురళి వెళ్ళిపోయాడు తెల్లవారకుండానే వాకిట్లో ఆగిన కారుని కారుల నుంచి దిగిన మురళిని చూస్తున్నారు అనసూయమ్మ సాంబశివరావు మురళి వెళ్ళగానే సాంబశివరావు గారు అడిగారు మధు పాలసీసా ఇవ్వమ్మ తెచ్చి పెడతాను మధుమతి లోపలికి వెళ్ళి సీసా తెచ్చిచ్చింది సాంబశివరావు గారు వెళ్ళిపోయారు అనసూయమ్మ ముఖం చిట్లించి చూస్తోంది మధుమతికి నవ్వొచ్చింది ఆమెని గమనించినట్లుగా లోపలికొచ్చి ముఖం కడుక్కుంది కాఫీ తాగి సత్యవతి పంపిన ప్యాకెట్లు ఒక్కొక్కటి విప్పింది అప్పడాలు వడియాలు కంది సున్ని మినపసున్ని చేగోడీలు వేటికవి ప్లాస్టిక్ కవర్లలో అతి జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపింది ఏం వండుకుంటున్నావో ఏం తిని ఉద్యోగానికి వెళ్తున్నావో అని నా ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది సుమా ఇవి నీకు పనికొస్తాయని పంపాను సత్యవతి ఎదురుగా నిల్చుని అన్నట్లుగా భ్రాంతి కలిగి తనలో తనే నవ్వుకుంది వాటిని భద్రంగా దాచి వంట కానిచ్చేసి స్నానం చేసి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళబోతూ తాళం చెవి అనసూయమ్మ ఇచ్చింది ఆవిడ ముఖం ఇంకా అదోలానే ఉంది మధుమతి ఆ కారులో వచ్చిన కుర్రాడు నీకు కావలసినవాడా అంది అవునండి చాలా కావలసినవాడు మా అమ్మకి వాళ్ళమ్మకి ప్రాణస్నేహం మేము చిన్నప్పుడు ఒకే ఊరిలో ఉన్నాం మా నాన్నగారికి అతని నాన్నగారికి ఉద్యోగం ఒక్క ఊరిలో కావటంతో పరిచయం అలా అయింది నేను ఇలా వంట చేసుకుంటూ ఒక్కదాన్ని ఉండి ఉద్యోగం చేసుకుంటున్నానని వాళ్ళ అబ్బాయితో ఏదేదో పంపింది అవి ఇచ్చి తను వెళ్ళిపోయాడు అలాగా మీ మామయ్యకి వీళ్ళు తెలుసునా ఇతను తెలియదు వీళ్ళమ్మ తెలుసు బాగుంది పొడిగా అంది అనుసూయమ్మ అవతల ఆ పిల్లకి ఆఫీస్కు ఆలస్యమవుతుంటే నీ ఆరా ఏమిటి నువ్వెళ్ళమ్మా మధుమతి అంతా వింటున్న సాంబశివరావు గారు అన్న తర్వాత హమ్మయ్య అనుకుని మధుమతి ఆఫీస్కి వచ్చేసింది గారు వచ్చి చాలాసేపు అయినట్లుంది తల వంచుకొని ఏదో దీర్ఘంగా రాసుకుంటున్నారు గారికి నమస్కారం చెప్పి తన కుర్చీలో కూర్చుంది కానీ మనసుకి శాంతిగా లేదు అనసూయమ్మ గారికి అనుమానం ఏమిటి ఇదే ఇదే మనసులో వేధిస్తోంది యాంత్రికంగా ఏం చేస్తుందంటే మధుమూర్తి గారు పిలిచారు ఈరోజు పేపర్ చూసావా ఇంకా లేదండి ఇదిగో చూడు పేపర్ అందించాడు మధుమతి పేపర్ తీసుకుని చదువుతూ ఒక వార్త దగ్గరాగి మళ్ళీ చదివింది మద్యపాన మహమ్మారిని కొట్టాలి అన్న శీర్షిక కింద ఇలా ఉంది భర్త తాగుబోతూ నిరుద్యోగి అయిన భార్య చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ కాలం వెళ్లదీస్తోంది శాంతమ్మ నలు జీతం తెచ్చుకొని పెట్టెలో పెట్టి నిద్రపోతూ ఉండగా ఆ డబ్బులు దొంగతనంగా పట్టుకుపోయి తాగి శాంత భర్త రెండు రోజులుగా పస్తులున్న పిల్లల ఆకలిని చూడలేక దీనికి కారణమైన భర్తని పొడిచి పారేసిన శాంతమ్మని ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఇలాంటి వార్తలు ప్రతిరోజు పేపర్లో తరచుగా చూస్తుండేవేగా అయినా ఈ వార్తల్ని చదివితే ఎప్పటికప్పుడు ఏదో బాధగా అనిపిస్తుంది శాంతమ్మ లాంటి స్త్రీలు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు వీరిలా బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోదు కానీ ప్రతీకారం తీర్చుకుంటే మాత్రం మేం ఉన్నామంటూ పోలీసులు రంగంలోకి దిగి జైల్లోకి తోస్తారు ఇదేం న్యాయం భార్యాబిడ్డల్ని పోషించవలసిన బాధ్యతను విస్మరించి అస్తమానం మద్యపానం మద్దులో మునిగి ఉండే అతను శిక్షార్హుడు కాడా ప్రభుత్వం వేసే శిక్షతో ఈ మనుషుల్లో పరివర్తన వస్తుందా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం ప్రభుత్వ కర్తవ్యం నిజమే కానీ ఆ తప్పు చేసిన ఆ తప్పు వాళ్ళు చేసే అవకాశం లేకుండా చేయటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కాదా మధుమతి ఆలోచనలో మునిగిపోయింది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే బుర్ర చెడిపోతుంది సమాజంలో జరిగే అవకతవక పనులు ఎన్నో కళ్ల ముందు కదులుతాయి వాటిని సరిచేయడం ఎవరి బాధ్యత అని ప్రశ్న వేసుకుంటే వెంటనే జవాబు దొరుకుతుంది మనిషి మనిషి తనని తాను సం తనని సంస్కరించుకుంటే ఈ అవకతవకలు వాటంతటవే సర్దుకుంటాయి వీటి పరిష్కారం ఏ చట్టం చేతిలోనూ లేదు మనిషి చేతిలోనే ఉంది సాయంకాలం ఆరు దాటుతుండగా ఇల్లు చేరుకున్న మధుమతికి అంత దూరం నుంచే కనిపించింది ఫియట్ కారు గేటు ముందు ఆగి ఉన్న విషయం అరే మురళి వచ్చాడు అనుకుంటూ త్వర త్వరగా అడుగులు వేసింది తన ఇల్లు తాళం తెరిచి ఉంది మురళి కుర్చీలో కూర్చుని ఉన్నాడు అనసూయమ్మ గారు సాంబశివరావు గారు బయటికి వెళ్లాలని కాబోలు ముస్తాబై ఉన్నారు మురళి వాళ్లతో ఏవో కబుర్లు చెప్పి నవ్విస్తున్నాడు పొద్దున ఇతన్ని చూసి ముఖం అనుసూయమ్మ గారేనా ఈవిడా అని ఆశ్చర్యపోతూ లోపలికొచ్చింది మధు పాపం ఈ పిన్ని గారికి బాబాయ్ గారికి చాలా శ్రమ ఇచ్చాను వారెక్కడికో బయలుదేరి కూడా నా కోసం ఉండిపోయారు ఇందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అతి వినయంగా అంటున్న మురళి మాటలకి మురిసిపోయారు భార్యాభర్తలు మధుమతి నువ్వంటే చిన్నప్పటి స్నేహితురాలివి కనుక పువ్వులు పళ్ళు తెచ్చాడు బాగానే ఉంది అలా ప్రత్యేకంగా నాకు తెచ్చిచ్చాడు పిన్నిగారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆత్మీయులా అనిపిస్తోంది మధుమతిలానే మీరు నాకు ప్రీతి పాత్రులు ఇవి మీకోసం తెచ్చాను అంటూ బలవంతంగా ఇచ్చాడమ్మా ఇవి తెచ్చాడని ఇచ్చాడని కాదు కానీ ఇతన్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది ఒక్కడిని వదిలి వెళ్ళలేక మేం పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాం అలా గుడికి వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళని అటు వెళ్ళనిచ్చి తేలిగ్గా ఊపిరి తీసుకుని హమ్మయ్యా అన్నాడు మురళి నువ్వు చాలా మారావు వాళ్ళతో ఏం కబుర్లు చెప్పావో కానీ కృషి చేసావు చిత్రంగా ఉంది నాకు మధుమతి చెప్పులు వదిలి మరో కుర్చీలో కూర్చుంటూ అంది మధు నాకు చాలా మందితో చాలా రకాలుగా పనులు ఉంటూ ఉంటాయి వాటిని వాళ్ళ చేత చేయించుకోవడానికి చాలా రకాలుగా వ్యవహరించాల్సి వస్తుంటుంది ఈ గారు నన్ను అలా కొరకొర చూస్తుంటే నిన్ను చూడటానికి రావాలంటే చాలా కష్టంగా ఉంది అందుకని ముందు ఆవిడ్ని ప్రసన్నురాలని చేసుకున్నాను ఇంకా నాకు బాధలేదు అవన్నీ సరే కానీ ఇంత ఆలస్యంగా వచ్చావేం నువ్వు వస్తావని చెప్పలేదుగా అందుకని మెల్లగా వచ్చాను నా పని పూర్తి కాలేదు అందుకని ఉండిపోవాల్సి వచ్చింది రాత్రి తొమ్మిది వరకు ఖాళీ తర్వాత ఒక ఆయనతో మాట్లాడాలి అది అయిపోతే పది తర్వాత విజయవాడ వెళ్ళిపోతాను మళ్ళీ రాత్రి జర్నీయా అలవాటైపోయింది ఇవన్నీ సరే కానీ కాస్త కాఫీ ఇస్తావా ఓ తప్పక ఒట్టి కాఫీ కాదు టిఫిన్తో కూడా బాబోయ్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చేస్తావా కాదు మీ అమ్మ పంపిన ఉన్నాయిగా అవ్యా సరే మరి త్వరగా పెట్టు అవును నీ ముఖం అదోలా ఉంది కారణమేమిటి ఏదో తెలియని చిరాకు అంతే అరే ఈ చిరాకులో నాకు కాఫీయా వద్దు చూడు అలా బయటికి పోదాంరా త్వరగా ముఖం కడుక్కురా ఏ హోటల్లోనైనా కాఫీ తాగి అలా అలా తిరిగి వచ్చేద్దాం వారపత్రిక తిరిగేస్తూ అంటున్న మురళి ముఖంలోకి ఓ క్షణం పరిశీ పరిశీలనగా చూసింది ఆ ముఖంలో ఏ భావం కనిపించటం లేదు చిన్నప్పటి మురళిలానే అనిపిస్తోంది వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూనే ముఖం కడుక్కొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుంటూ అద్దంలో తనంతాను చూసుకుంటూ మురళివైపు తిప్పింది అద్దాన్ని అతడు పూర్తిగా పత్రిక చదవటంలో మునిగిపోయాడు మధుమతి తనకి తాను ధైర్యం తెచ్చుకొని బట్టలు మార్చుకుంది కారులో అలా అలా కాసేపు తిరగాలని కోరికగా ఉంది కానీ మళ్ళీ ఏదో భయంగా కూడా అనిపిస్తోంది వెదవ మనస్సు ఎప్పుడూ ఇలా పిరికితనం కలిగిస్తూ ఉంటుంది అనుకుని చెప్పులు వేసుకున్నా మురళి గమనించేలా లేడు ఏమిటి బాబు అంత దీక్షగా చదివేస్తున్నావు దాదాపు రెండేళ్ల క్రితం కాబోలు ఓ రచయిత రాసిన సీరియల్ నవలలోని ఒక వారం కథ చదివిన గుర్తు ఇవాళ మీ ఇంట్లో ఈ పత్రిక తిరిగేస్తుంటే అదే సీరియల్ ఇంకా సాగుతున్నది చూసి ఆశ్చర్యపోతున్నాను నే పొరబడ్డానా అని పేజీ తిప్పి రచయిత్రి పేరుని నవల పేరుని చూశాను ఈ పత్రిక పాతదాని తేదీ చూశాను రెండూ కరెక్టే ఆ సీరియల్ కథ ఓని మూడో భాగమో నాలుగో భాగమో అని కథ చదివి చూశాను ఏది కాదు నేను ఆనాడు చదివిన స్టోరీయే మెల్లమెల్లగా చల్లగా తాపీగా సాగుతూ ఉంది ఇందుకు నా జేజేలు రచయిత్రికి తర్వాత తెలుగు పాటకుల ఓర్పుకి అంటూ బిగ్గరగా నవ్వేశాడు మధుమతి నవ్వేసింది వెళ్దామా పత్రిక వదిలి లేచాడు ఇవాళ నా చేతి కాఫీ తాగకుండానే వెళ్ళిపోతున్నావు పర్లేదు ఈ విలువైన అవకాశాన్ని భద్రంగా దాచుకుంటాను ఎప్పుడో ఉపయోగించుకుంటాను సరేనా అలాగే మురళి కారులో కూర్చున్నాడు మధుమతి ముందు సీట్లోకి వస్తుందా వెనక సీట్లోకి వస్తుందా అని ఒక క్షణం చూశాడు మధుమతి అటు తిరిగి ముందుకే వచ్చింది మురళి వంగి కారు డోర్ తెరిచాడు మధుమతి కారులో కూర్చొని డోర్ వేసింది మురళి కార్ స్టార్ట్ చేశాడు కాస్త ముందుకు వెళ్ళగానే కారు స్లో చేస్తూ మధు డోర్ పడలేదు అంటూ వంగి తనే డోర్ తీసి మళ్ళీ వేసి కారు స్పీడ్గా పోనిస్తూ రేడియో స్విచ్ నొక్కాడు ఇంగ్లీష్ మ్యూజిక్ సన్నగా వినిపిస్తోంది అరే నీ కారులో రేడియో కూడా ఉందా ఉంది కానీ నీకు హిందీ సాంగ్స్ ఇష్టమా తెలుగా హిందీ మార్చనా రోడ్డు మీదకి చూస్తూనే అడిగాడు వద్దు ఇది చాలా బాగుంది నాకు ఇలాంటి మ్యూజిక్ అంటేనే ఇష్టం నిజం నిజం చిత్రంగా ఉంది కదూ చిన్నప్పుడు మన అభిప్రాయాలు అస్సలు కలిసేవి కావు కానీ ఇప్పుడు చాలా వరకు కలుస్తున్నట్లున్నాయి కదూ మధుమతి నవ్వేసింది కారు రద్దీగా ఉన్న రోడ్లని దాటి సిటీకి దూరంగా పోతోంది మురళికి డ్రైవింగ్ బాగా వచ్చేసినట్లు అతను నడిపే తీరులోనే తెలుస్తోంది ఎలా నేర్చుకున్నాడో ఇంత బాగా మధు మురళి పిలవగానే తన ఆలోచనల్ని పక్కకి నెట్టి అంది మన చిన్నప్పుడు ఓసారి ఆగస్టు పదిహేను నాడు స్కూలు పిల్లలకి పరుగు పందెం పోటీలు జరుగుతుంటే ఆ పందెంలో పాల్గొన్న నువ్వు నీతోటి పిల్లలలో పిల్లలతో పరిగెడుతుంటే రోడ్డు పక్క నుంచి నీతో పాటు నేను పరిగెట్టాను అప్పుడు నువ్వు తీరా గమ్యం చేరబోతూ బోర్లా పడ్డావు నేను ఆగి ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చి మందు వేశాను ఏడుస్తున్న నిన్ను ఓదార్చాను గుర్తుందా ఉంది ఈ విషయం ఎప్పుడైనా నీకు గుర్తొస్తుంటుందా అప్పుడప్పుడు నాకెప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది ఎందుకో నాకే తెలియదు మధుమతికి కబుర్లు చెప్పాలని అనిపించటం లేదు హాయిగా కూర్చుని అలా కారులో ఎంతసేపైనా ప్రయాణం చేయాలని ఇంకా ఇంకా అనిపిస్తోంది మురళి కారు నిన్ ఆపాడు సిటీకి చాలా దూరంగా వచ్చేసినట్లు అప్పటికే గ్రహించి కాస్త ఘాబరా పడి దాన్ని మురళి గ్రహిస్తాడేమో అని పైకి ధైర్యాన్ని నటిస్తూ చుట్టూ చూసింది చీకటిగా ఉంది ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి దగ్గరలో ఏదో ఊరు ఉన్నట్లుగా కనిపిస్తోంది రోడ్డు మీద అప్పుడో కారు అప్పుడో లారీ రయ్యన పోతూ కనిపిస్తున్నాయి కార్ ఆపావేం అడిగింది ఏదో ఆలోచిస్తూ కూర్చున్న మురళిని ఇంకా ఎంత దూరం వెళ్తాం మధుమతి జవాబు చెప్పలేదు ఎంత దూరం ప్రయాణించినా ఎక్కడో ఒకచోట ఆగక తప్పకు తప్పదు మధు వెనక్కి పోదామా నీ ఇష్టం మురళి నవ్వేశాడు నువ్వు చాలా మారిపోయావు చిన్నప్పటి మధుమతివి కావు అప్పటి మధుమతి ఏది కావాలన్నా ధైర్యంగా చెప్పేసేది ఇస్తే సరే లేకుంటే తగుపడి లాక్కుని మరీ సంపరపడేది కానీ ఇప్పటి మధుమతి వేరు కదూ మధు మధుక్ అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాటిని ఆపుకోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ గట్లని ఒరుసుకుని ప్రవహించే నదిలా పొంగి పొర్లుకొస్తోంది అది గ్రహించి క్షణం గాబరా పడ్డాడు మురళి అరే ఎందుకలా అయిపోతున్నావు మధుమతి నోట్లోంచి మాట రావటం లేదు మధు ఏమిటి నీ బాధ నాకు చెప్పు నేను నేను చాలా దురదృష్టవంతరాలని మురళి కాదు కానే కాదు అసలు అదృష్టం అంటే నిర్వచనం నీకు తెలుసా తెలుసు అమ్మ నాన్న ఉండి ఎప్పుడు ఏవి కావాలో అడిగి అమర్చిపెట్టడమే అదృష్టం అమ్మని నాన్నని పోగొట్టుకోవడమే కాదు వివాహ విషయంలో కూడా నా దురదృష్టం నా వెంటనే ఉంది మధుమతి వెక్కి వెక్కి ఏడుస్తుంటే మురళి ఏం చేయడానికి తోచిన చూస్తూ ఉండిపోయాడు మధుమతికి కాస్త దుఃఖపు పొగ్గు తగ్గిన తర్వాత మెల్లగా అడిగాడు మధు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకలా జరిగింది వివాహం ఆగిపోయింది అని మాత్రమే తెలుసు నాకు వివరాలు తెలియవు అసలా వివాహానికి నేను రావాలని అనుకున్నాను కానీ రాలేకపోయాను కనీసం నీకు శుభాకాంక్షలన్నా పంపాలని అనుకున్నాను ఎందుకో పంపలేకపోయాను ఉత్తరాలు రాయటం నాకు అలవాటు లేదుగా మధు జరిగిపోయిన దానికోసం విచారపడకూడదు కళ్ళు తుడుచుకో ఎప్పుడు ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అదంతా గుర్తు చేసుకోలేను మురళి వెనక్కి వెళ్ళిపోదాం పదా వెళ్ళటం ఎంతసేపు మధు అరగంట చాలు నిజంగా ఇంకా ఏవైనా కబుర్లు చెప్పు నువ్వు చెప్పినా వినలేను పోదాం పదా మురళి నిశ్చలంగా కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు మధు నువ్వు ఎందరెందరినో ఎన్నెన్నో విషయాల కోసం ఇంటర్వ్యూ చేస్తుంటావు కదూ అని ఆగాడు అయితే బాధతో నిండిన మనసుని మామూలు స్థితికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ అంది నువ్వు పెళ్లి కాని ఆడపిల్లల్ని లైఫ్ పార్ట్నర్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నావా లేదు ఎందుకలా అడిగావు ఇంట్రెస్ట్ అయిన జవాబు రావచ్చు అని రావచ్చు నీకెందుకు ఈ విషయంలో కుతూహలం ఒట్టినే సరదాగా వినొచ్చునని అయితే కొందరిని తప్పక ఇంటర్వ్యూ చేస్తాను గుడ్ చూడు ఎవరెవరు ఏ అభిప్రాయాలు చెప్తారో గుర్తుపెట్టుకో పెట్టుకుంటే ఆ జవాబుల తాలూకు అమ్మాయిల్ని చూడాలనిపిస్తే చూడటం ఈజీ కదూ అంతే కోపాన్ని నటిస్తూ చూసింది అంతే మధు అంతే ఆలోచించి మెదడు మళ్ళా పాడు చేసుకోకు చూడు మనం ఇంటికి కాదు హోటల్కి పోదాం ఇద్దరం భోజనం చేద్దాం తర్వాత నిన్ను నీ ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతాను మళ్ళా ఎప్పుడొస్తావు చెప్పలేను వస్తే త్వర త్వరగా రావచ్చు లేకుంటే కొన్నాళ్ళు రాకపోవచ్చు వచ్చినప్పుడల్లా నా దగ్గరకు వస్తావు కదూ తప్పకుండా అసలు ఈ ఊరు నుంచి నే విజయవాడ వెళ్ళగానే అమ్మ అడిగే మొదటి ప్రశ్న మధ మధుని చూసావట్రా ఎలా ఉంది కులాసాగా ఉందా ఇది నేను ఎంత జవాబు చెప్పినా అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ అడిగి విసిరిస్తుంది నా మీద మీ అమ్మకే ఎక్కువ ప్రేమ కదూ మురళి రోడ్డు మీద నుంచి ముఖం ఇటు తిప్పి మధుమతి కళ్ళల్లోకి చూశాడు మళ్ళీ ముందుకు చూస్తూ నువ్వెలా అనుకుంటే అదే నిజం అనేసాడు నేనంటే నీకు అభిమానం లేదు అంటాను అనుకో అనుకో అనకపోతే నీ అభిప్రాయం తప్పు అనకూడదు అనను ఎందుకని నేను నువ్వు వేసేలాంటి విధవ ప్రశ్నలు వెయ్యను జవాబు కోసం ఆశించను గొప్పేలే మధు కొన్ని కొన్ని విషయాలని ప్రశ్నించి జవాబులు చెప్పించాలి అనుకోవడం అవివేకం మనకి మనమే నిర్ణయించుకోవాలి మధుమతి మనసుకి కాస్త బాధ కలిగింది చెరువుగా ఉన్న మురళి మాటల్లో కూడా హుందాగా వ్యవహరిస్తున్నాడు అనేది మొదటిసారిగా ఇప్పుడే అర్థమైంది తన తెలివి తక్కువ తరానికి తనే సిగ్గుపడింది మురళి కారుని ఓ హోటల్ ముందు పార్క్ చేశాడు ఇద్దరూ దిగారు ఫ్యామిలీ రూంలోనికి వెళ్ళి రెండు భోజనాలకు ఆర్డర్ చేసి కూర్చున్నారు ఆ రూమ్లో టేబుల్స్ దగ్గర జంటలు జంటలుగా కూర్చున్నారు కొందరు వెడుతున్నారు కొత్తవారు లోపలికి వస్తున్నారు భోజనాలు తెచ్చిపెట్టాడు సర్వర్ ఇద్దరూ భోజనం చేస్తుండగా ఓ గుజరాతీ యువకుడు లోపలికొస్తూ మురళిని చూడగానే గుర్తించి దగ్గరగా వచ్చాడు పలకరింపులు కబుర్లు ప్రారంభించబోతూ అతను మధుమతిని గుచ్చి చూడసాగాడు నా ఫ్రెండ్ మధుమతి అంటూ పరిచయం చేశాడు ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు నా ఫ్రెండ్ అనటంలో తడబాటుగానే పరిచయం చెయ్యాలా వద్దా అన్న సందేహంగాని అతని మాటలో కనిపించినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది భోజనాలు కాగానే మురళితో పాటు బయటికి వచ్చి కారులో కూర్చుంది మురళి ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు మౌనంగా కారును పోనిస్తున్నాడు అబ్బా ఇల్లు త్వరగా రాకుండా ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉండగానే ఇల్లు రానే వచ్చింది కారు ఆగిపోయింది మురళి ఇక సెలవా అన్నాడు దిగి డోర్ వేసేసింది అమ్మకి ఏం చెప్పను ఒకసారి రమ్మని అలాగే పెడతాను కానీ హాయిగా పడుకొని నిద్రపో మురళి కారు బర్రున ముందుకు వెళ్ళి సందుమలుపు తిరిగిపోయింది మధుమతి మెల్లగా లోపలికొచ్చి తలుపులు తెరిచి బట్టలు మార్చుకుంది నిద్ర వచ్చేలా లేదు అయినా పడుకోవాలి మంచం మీద వారిపోయింది కళ్ళు మూసుకుంది మురళితో అలా కారులో ప్రయాణించిన కాసేపు ఎంత హాయిగా ఉంది ఆ సుఖం సంతోషం మళ్ళీ మళ్ళీ కావాలని మనసు అప్పుడే గొణుకుడు ప్రారంభించింది ఈ మనస్సుకి బొత్తిగా బుద్ధి లేదు అంతరాత్మ కసురుతో ముడుచుకుపోయింది అటు ఇటు దొర్లి ఓ రాత్రికి నిద్రపోగలిగింది మధుమతి మధుమతి ఆఫీస్ నుంచి వస్తూ ఫ్యాన్సీ షాప్లో కావాల్సిన తిలకం తిలకము పౌడరు గాజులు తీసుకుని బయటకు వచ్చింది సిటీ బస్ కోసం వెయిట్ చేస్తూ విసుగ్గా నిల్చుంది చీకటి పడబోతూ ఉంది ఆయన రోడ్డు లైట్లు వెలిగాయి మెయిన్ రోడ్డు చాలా రద్దీగా ఉంది వచ్చే పోయే కార్లతో ఆటోలతో లారీలతో సైకిళ్లతో అటు ఇటు చూస్తున్న మధుమతికి ఆ రోజు బస్సులో పర్సు పోగొట్టుకుని చిన్న పిల్లవాడ్లా ఏడ్చిన తాతగారు కనిపించారు ఆయన చేతి సంచిలో ఏవో నింపుకుని దాన్ని మొయ్యలేక మోస్తూ మెల్లగా నడిచి వెళ్తున్నారు ఆయన్ని పలకరించాలని అనిపించి తాతగారు తాతగారు అప్రయత్నంగానే కేక పెట్టింది తాతగారు అనే కేక ఆయనకి అసలు అలవాట్లేట్లా ఉంది ఆగకుండా తల వంచుకొని అలా నడిచిపోతూనే ఉన్నాడు ఆయన మధుమతి నాలుగడుగులు వేసి ఆయన్ని చేరుకుంది బాగున్నారా అండి ఆయన ఆగాడు కానీ మధుమతిని గుర్తించలేదు తెల్లబోయి చూస్తూ సంశయిస్తూనే నన్నే నామ్మ పిలిచింది అని అడిగాడు మిమ్మల్నేనండి మిమ్మల్ని ఆ రోజు చూశాను బాగున్నారా పర్సు పోగొట్టుకున్న రోజు గుర్తుకు తెచ్చింది ఆయన ఆలోచిస్తూ గుర్తుకు తెచ్చుకున్నారు ముఖం వికసించింది గుర్తొచ్చిందమ్మా ఆ రోజు నాకు చాలా చెడ్డ రోజు జీవితంలో మర్చిపోలేని దురదృష్టమైన రోజు కష్టార్జితాన్ని దొంగ విధవల పాలు చేసుకున్న రోజు ఆ రోజు నుంచి మళ్ళా నేను సిటీ బస్ ఎక్కలేదు ఎక్కను ఎక్కకూడదని శపథం చేసుకున్నాను ఎంత దూరమైనా ఎంత బరువు చేతిలో ఉన్నా ఇలా శ్రమపడుతూ మోసుకుపోతున్నాను ఇంతకీ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అమ్మా చదువుకుంటున్నావా ఉద్యోగమే చేస్తున్నాను మీ బాధను ఆ రోజు చూసి చాలా బాధపడ్డాను అవును ఆ నెలంతా ఎలా గడిచింది ముసలాయన నిర్లిప్తంగా నవ్వాడు చేతిలోని బరువు కింద పెట్టి చెప్పాడు చూడమ్మా పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించిందప్పుడు నేనే కాదు ఎవరైనా నాలానే పిచ్చివాళ్ళలా అవుతారు ఆ డబ్బు లేకుంటే చచ్చిపోదామనుకున్నాను కానీ చావలేదు ఆవేశంలో ఎన్నెన్నో ఆలోచించాను పోయిన డబ్బుని అలాగే దొంగతనం చేసి ఎవరి జేబుల్లో పర్సనైనా కొట్టేసి హాయిగా ఉందామనుకున్నాను అదే వృత్తిగా చేసుకుని కాలు మీద కాలు వేసుకుని బ్రతికితే అనుకున్నాను అయితే ఈ పని చేయటానికి నాకు సామర్థ్యం లేదని తెలుసు అది అందరికీ అబ్బని విద్య నా లాంటివాడు ప్రయత్నించినా ఫలితం లేకపోగా పట్టుబడి కటకటాల వెనక్కి వెళ్ళి యాభై ఏళ్లుగా కాపాడుకున్న పరువు పోగొట్టుకోవడం ఖాయం అనిపించింది మరో దారి కూడా ఆలోచించాను ఆనాడు వేసుకున్న లాల్చిన్నె వేసుకుని సిటీ బస్ ఎక్కి పర్సు పోయింది పర్సు పోయిందని కత్తిరించిన జేబుని ప్రయాణికులకు చూపిస్తే నలుగురు జాలిపడి తలా ఒక రూపాయి దానం చేసినా ఇలా రోజుకో రూటు మార్చినా నా పోయిన డబ్బుని రాబట్టుకోవచ్చు ఇది చాలా తేలిక కూడా కకుర్తి అంటూ ఈ వెదవ బస్సు మహా ఆశ పెట్టింది కానీ అంతరాత్మ ఉంది చూశాబు అది నన్ను అలా చెయ్యనీయలేదు పర్సు పోయినంత మాత్రాన ఇన్నేళ్ళొచ్చి నువ్వు దొంగవైతే ఈ సమాజం గతి ఏమిటి అవకాశం చెక్కితే ప్రతీకారం తీర్చుకోవాల్సింది నీ పర్సు కొట్టేసిన జేబు దొంగ మీద కానీ ఏమీ తెలియని నీ తోటివాళ్ల మీద కాదు నెల రోజులు కాలం వెళ్ళదీయటానికి మరో దారి వెతుక్కో నీకు తెలియకుంటే నేనే ఉపాయం చెప్తాను నీ పెళ్ళం మెడలో నలభై ఏళ్ల నాడు కట్టిన మంగళసూత్రం ఉంది చూడు అని హితవు చెప్పింది నా అంతరాత్మ నన్ను ఓ కొత్త జేబు దొంగగా మారకుండా కాపాడింది నా అంతరాత్మ ఆ నెల రోజులు అర్ధాకలి కూడే తిన్నా శాంతిగా బ్రతకా ఇదమ్మా జరిగింది ఆయన చేతి సంచిని మళ్ళా చేతిలోకి తీసుకుంటూ ఆనాడు నువ్వు చేసిన సాయం మర్చిపోలేను నీ ఇల్లు ఎక్కడమ్మా చాలా దూరమండి మీ ఇల్లు ఎక్కడా ఇక్కడికి చాలా దగ్గర ఓసారి చూసి వెడదు కానీ రామ్మ నా తొరా చూపిస్తాను బలవంతం చేశారు తాతగారు సరే పదండి ఆయన్ని అనుసరించి నడుస్తూనే ఆలోచిస్తోంది ఈ సమాజంలో జరుగుతున్న దొంగతనాలకి దోపిడీలకి ఇంకా ఇంకా జరిగే దౌర్జన్యాలకి ప్రతీకారం తీర్చుకోవాలన్న దృష్టి ప్రజల్లో ప్రబలితే దేవత ఎక్కడ తలదాచుకుంటుందో ఆయన సందులు గొంతులు తిప్పి తిప్పి ఓ చిన్న గది ముందు ఆగారు లోపల పనిచేసుకుంటున్న ముసలామి చప్పున వచ్చి ఆయన చేతులను బరువునందుకుంది ఆవిడ తల తెల్లగా నిరసిపోయింది పాత చీర పాత రెవిక మెడలో పసుపు కొమ్ము నూలు తాడు నల్లపూసలు ఉన్నాయి చేతికి వెలిసిపోయిన గాజులున్నాయి అవి వేసుకుని చాలా సంవత్సరాలు అయినట్లున్నాయి ముఖాన ఎర్రటి కుంకుమ అర్ధ రూపాయి కాసంత ఉంది ఇదిగో ఏమే ఈ అమ్మాయి ఎవరో తెలుసా అన్నారు ముసలాయన మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది ఆ రోజు ఆరోజు రోజు ఓ అమ్మాయి ఐదు రూపాయలు ఇచ్చి సాయం చేసింది అనలేదు ఆ అమ్మాయి ఈ అమ్మాయే అలాగా నమస్కారం అమ్మ పెద్దవారు నాకు నమస్కారం చెప్పకండి సిగ్గుపడిపోతూ ఆవిడ పరిచిన చాప మీద కూర్చుంది చుట్టూ చూసింది అతి సామాన్య జీవితాలు వీళ్ళవి అనుకుంది ఈవిడ ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో వచ్చింది కానీ కూర్చోబుద్ధి కావటం లేదు ఆవిడ ఏవేవో కబుర్లు చెప్తోంది ప్రశ్నలు వేస్తోంది జవాబు చెప్పి లేచింది వెళ్ళొస్తానండి కాస్త కాఫీ తాగుదు కానీ ఉండమ్మా తాతగారు అరుగో తెస్తున్నారు ముసలాయన చిన్న గాజు గ్లాస్తో వేడి కాఫీ తెచ్చారు ఎక్కడి నుంచో ఇప్పుడు ఎందుకండి అంత వద్దు అని మరో గ్లాస్లోకి సగం పంపి ఇచ్చి తను తాగేసి బయలుదేరింది తాతగారు సందు చివరి వరకు వచ్చి ఆగిపోయారు ఇటువైపుగా ఎప్పుడన్నా వస్తే చూసి వెళ్ళమ్మా అన్నారు ఎంతో ఆత్మీయంగా అలాగే తప్పకొస్తాను బస్ కోసం చూసే ఓపిక లేక రిక్షా మాట్లాడుకుని ఇల్లు చేరింది తలుపు తెరుస్తుండగానే పోస్ట్ మ్యాన్ పడేసిన కవర్లు రెండు కనిపించాయి తీసుకొని చూసింది ఒకటి మామయ్య దగ్గర నుంచి మరొకటి ఫ్రెండ్ దగ్గర నుంచి ముందు మామయ్య రాసిన చించింది చిరంజీవి మధుమతికి ఆశీసులు నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది ఎందువల్ల ఇంత ఆలస్యం చేశావో తెలియక కంగారుగా ఉంది నువ్వు అలా ఒంటరిగా ఉండిపోవాల్సి రావడానికి మగాడిలా కష్టపడి ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం కలగటానికి ఒక విధంగా నేనే కారణమని నా మనసు క్షోభిస్తోంది నీ పెళ్ళి చేస్తే గానీ నాకు శాంతి లభించదు మంచి సంబంధం ఒకటి చూశాను అబ్బాయి బాగున్నాడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చాడు నిన్ను చూస్తాను అన్నాడు కనుక వెంటనే నాలుగు రోజులు సెలవు పెట్టి రావాల్సింది వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ చెప్తాను నీ కోసం అత్తయ్య కూడా పడుతూ ఉంది ఏ సంగతి వెంటనే జవాబు రాయి ఇట్లు శంకర్రావు మధుమతికి మనసు బరువెక్కినట్లుగా అయింది రెండో చించి చదివే శక్తి కూడా లేనట్లు అనిపించసాగింది మామయ్య నా వల్ల ఎంత అశాంతి పడుతున్నాడో అలానే ఇప్పుడు ఆయన చూస్తున్న వరుడిని చూడటమా మానటమా వద్దు అసలు పెళ్ళే నాకొద్దు పెళ్ళంటే భయంగా అనిపిస్తోంది ఏం చేయటానికి విసుగ్గా అనిపిస్తోంది ఇంటికి అప్పుడే రాకుండా ఉంటే బాగుండేది బాగానే ఉంటుంది కానీ ఎంతసేపని బయట తిరగడం మగాడైతే ఏ టైం అయినా ఎక్కడైనా తిరగచ్చు కానీ తను స్త్రీ అందున వయసులో పెళ్ళికాని పిల్ల భగవాన్ ఆడదానికి ఎన్ని ఆంక్షలో తలపట్టుకొని కూర్చుండిపోయింది అమ్మాయి మధుమతి భోజనం చేసేస్తున్నావా అమ్మా కాస్త ఉండు బీరకాయ గుత్తి కూర చేశాను తెస్తున్నాను మీ బాబాయ్ గారికి అన్ని మనసులే ఉన్నమ్మా ఆయన కోసం ఎంత కష్టమైనా సరే పడి చేస్తానా మెప్పు బేర్భాని లేదు సమయం తప్పొస్తే చాలు నువ్వేం చేశావు అన్నట్లు మాట్లాడేస్తారు ఆయనే కాదు అసలు ఆ మగజాతి బుద్ధే అంతా అనసూయమ్మ గారు కూర ఇచ్చి వెళ్ళింది భలే దంపతులు వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ భోజన ప్రయత్నంలో పడింది మధుమతి ట్రాన్సిస్టర్లో వార్తలు వస్తున్నాయి అవి వింటూ పనిచేసుకుంటోంది మధుమతి తలకి నూనె రాసుకుని జుట్టు ముడిపెట్టుకుని ఒకవైపు వంట పని చూసుకుంటూ మరోవైపు బట్టలు ఉతికి గదిలోనే ఉన్న తీగ మీద మడత పెట్టి కూలి రాగం తీస్తూ ఆరేస్తోంది మధు మధుమతి ఏం చేస్తున్నావమ్మా ఆత్మీయమైన ఈ పిలుపుకి అప్రయత్నంగానే కూనిరాగం రాగం ఆగిపోయింది తల చూసింది నీలం రంగు వెంకటగిరి జరీ చీర తెల్ల జాకెట్ మెడలో ఐదు వరుసల చంద్రహారం గొలుసు దాని పక్కన మూడు రంగుల పలకసర్లు దాని పక్కన దండ రెండు వరుసలు ముత్యాల హారం సత్యవతి మెడ నిండుగా ఉంది ఎప్పుడూ అలానే ఉంటుంది చేతులకి ఐదు జతల బంగారు గాజుల్లో మధ్య మధ్య ఎర్రగా మెరుస్తున్న మట్టిగాజులు నిండుగా ఉన్నాయి మధు మధుమతి అన్న పిలుపు విని వినగానే మధుమతి పరుగున వెళ్ళి కౌగులించుకుంది వచ్చావా పిన్నమ్మా అంటుంటే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది వచ్చానమ్మా ఎన్నాడగాను అనుకుంటే ఇప్పటికి వీలైంది నాకు రావడానికి బాగున్నవా తల్లి సత్యవతి వీపు నిమురుతూ కుశల ప్రశ్నలు వేసేసరికి మధుమతి కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వచ్చేస్తున్నాయి మురళి కారులో నుంచి చిన్న తాటాకు బుట్ట తీసుకుని వచ్చాడు అమ్మా వచ్చింది మధుని ఏడిపించటానికా అబ్బే లేదురా చాలా రోజులకి చూసేసరికి నా మనసే అదోలా అయిపోయింది ఇంకా చిన్నపిల్ల తనేం నిబ్బరించుకోగలదు మధు ఇదిగో ఈ పళ్ళు తీసుకోమ్మా ఇప్పుడు విజయవాడలో బత్తాయిలు జాంపళ్ళు చాలా చౌకగా ఉన్నాయి అంటూ అందించింది మురళి వచ్చినప్పుడు అలాగే ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు ఎందుకు ఇవన్నీ తప్పు నేను తేను అమ్మిచ్చి పంపుతుంది అంటూ కుర్చీలో కూర్చున్నాడు ట్రాన్సిస్టర్ తీసుకుని స్టేషన్ మార్చి హిందీ పాటలు పెడుతూ నువ్వు ఆఫీస్కి వెళ్ళేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు టైం చెప్పింది మధుమతి మురళి లేచాడు అమ్మ సాయంకాలం ఏడు ఎనిమిదింటికి వచ్చేస్తాను వెళ్ళిపోదాం రేపు వెళ్ళకూడదు నా పని ఈరోజుతో అయిపోతుంది ఇంకా ఉన్న కొద్ది డబ్బు దండగా నువ్వు వెళ్ళు అమ్మ నా దగ్గర ఒక పది రోజులుంటుంది మధుమతి కలగజేసుకుంది ఎందుకు ఈవిడకి నువ్వే చేసి పెట్టాలి ఆరోగ్యం ఏం బాగాలేదు అయినా ఏకాదశి అని ద్వాదశులని ఉపవాసాలు పూజలు మానదు అమ్మకి చాదస్తం ఎక్కువైంది నాన్నారు ఈవిడితో చాలా ఇబ్బంది పడుతున్నారు మధు నిజంగా నమ్మలేనట్లు చూసింది మధుమతి నిజం సరే కానీ నేను వెళ్తున్నానమ్మా మీరు విజయవాడ నుంచి సరాసరి ఇక్కడికి రానట్లుంది వాడు రానిస్తేనా ముందు హోటల్కి పోదాం అన్నాడు తర్వాత స్నానం కాఫీ టిఫిన్ అన్నాడు నాకెలాగో ఇవాళ ఏకాదశి అనుకో పాలు తప్ప అక్కర్లేదు అవి మీ ఇంట్లో ఉన్నాయిగా ఉన్నాయి చాలు సరే నువ్వు వెళ్ళు మురళి వెళ్తుంటే మధుమతి ఆపింది కాఫీ ఇస్తానుండు మురళి కడుపు మీద చేత్తో రాసుకుంటూ అబ్బో ఇప్పటికే ఇందులో డబుల్ టిఫిన్ పడింది రెండుసార్లు కాఫీ పడింది ఇంకేమీ భరించే శక్తి లేదు మరెప్పుడన్నా తాగుతాను మరేమనుకోకమదు మురళి వెళ్ళిపోతూనే అనసూయమ్మ గారిని పలకరించాడు బాగునార పినిగారు మా అమ్మగారిని తీసుకొచ్చాను లోపల ఉన్నారు మధుమతి మీకు పరిచయం చేస్తానని చెప్పింది అన్నట్లు మీరు బాలాజీ గుడి చూశారా సాయంత్రం మా అమ్మకి చూపించాలని అనుకుంటున్నాను మీరు రండి ఎంతసేపు కారులో తీసుకెళ్ళి చూపించి తీసుకువచ్చి దించేస్తాను గుక్క తిప్పుకోకుండా అనేశారు అనసూయమ్మ గారు పొంగిపోయింది అలాగే బాబు అలాగే నీకెందుకో మేమంటే ఇంత అభిమానం ఒక్క రోజన్నా అరకప్పు కాఫీ ఇవ్వలేదు నేను లేండి ఒకసారి ఇప్పుడు త్వరగా వెళ్ళాలి వస్తాను అంటూ వెనక్కి వచ్చి మధు ఆరింటికి వచ్చేయి అనేసి వెళ్ళిపోయాడు సత్యవతి మధుమతితో కబుర్లు చెప్తోంది అలా రెండు గంటలు విడవకుండా కబుర్లు సాగాయి మధు నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను కాసేపు విశ్రాంతిగా పడుకుంటాను ఐదింటికి రా వద్దు సెలవు పెట్టేస్తాను నీకు ఇబ్బంది లేకుంటే పెట్టు ఇబ్బంది ఏం లేదు అన్నట్లు ఓసారి అలా వెళ్ళొస్తాను వెళ్ళిరా సత్యవతి చేప మీద పడుకుంది విశ్రాంతిగా మధుమతి బజార్కి బయలుదేరింది ఆఫీస్కి సెలవు పంపి బజార్లో పని చూసుకుని ఇల్లు చేరేసరికి పదకొండు గంటలు దాటింది ఇంకా సత్యవతి నిద్రపోతూనే ఉంది మొదటి పోస్టు వచ్చినట్లుంది పోస్ట్మాన్ పడేసి వెళ్ళిన కవరు విప్పింది వంగి తీసుకొని చూసింది ఉత్తరం తనకే కానీ దస్తూరి చాలా కొత్తగా అనిపించి వెనక్కి తిప్పి చూసింది నిరంజన్ ఎంఎస్సి లెక్చరర్ అని ఉంది మధుమతి గుండె దడదడా కొట్టుకుంది ఒక్క క్షణం ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది నిరంజన్ నాకు నాకు ఉత్తరం రాశాడా ఇది కల కాదు కదా నా అడ్రస్ అతనికి ఎలా తెలిసింది ఏం రాశాడో ఇలా ఐదు నిమిషాలు ఉక్కిరి బిక్కిరి అయింది మరుక్షణంలో కోపం వచ్చేసింది ఎందుకు ఉత్తరం రాసినట్లు నాతో అతనికి ఏం పనుంది చూడకూడదు ఈ ఉత్తరం చించి పారేయాలి కోపంగా కవర్ని చించేయ మధ్యకి చించేయాలని పట్టుకుంది మధు ఎంతసేపు అయిందమ్మా వచ్చి నాకు మంచి నిద్ర పట్టేసింది మెలకువే రాలేదు సుమా ఉత్తరం వచ్చిందా నుంచి మీ మామయ్య దగ్గర నుంచా లేచి కూర్చుంది సత్యవతి ఈ ఉత్తరం రాసింది మామయ్యే మామయ్య రాశారు తడబడింది చించి చదవ్వేం తాపీగా అడుగుతోంది సత్యవతి తర్వాత చదువుతాను ఆకలిగా ఉంది ముందు భోంచేసి కవరు టేబుల్ మీద ఉన్న పుస్తకంలో దాచి బట్టలు మార్చుకుని సత్యవతికి గ్లాసుడు పాలిచ్చి తను భోజనానికి కూర్చుంది కానీ అన్నం సహించలేదు ఆకలిగానే ఉంది ఏవేవో ఆలోచనలు ఉత్తర చదవ ఉత్తరం చదవటమా చదవకుండానే చించేయటమా ఎలాగో చించేస్తాను చదివిన తర్వాత అలా చేయటం మంచిదేమో అసలేం రాశాడో ఇన్నాళ్లుగా ఊరుకొని ఇప్పుడు ఉత్తరం రాయటంలో ఉద్దేశం ఏమిటి కోపం కసి ఉడుకుమోత్తనం ఇలా ఎన్నో భావాలు ఒకేసారి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సరిగ్గా భోజనం చేయకుండానే చేయి కడిగేసి లేచింది మధుమతి సత్యవతి మళ్ళీ కబుర్లు మొదలుపెట్టింది తను తన స్నేహితురాలు ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళో వర్ణించి వర్ణించి చెప్తోంది ఆ మాటలకి యాంత్రికంగా ఆ ఊ అంటోందే కానీ మనసు ఎక్కడో ఉంది అనసూయమ్మగారు వచ్చింది మధుమతి సత్యవతిని పరిచయం చేసింది కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మా ఇంటికి రండి కాసేపు అంటూ పిలుచుకు వెళ్ళింది మధుమతి చప్పున పుస్తకంలో దాచిన కవరు చించి చదువుకుంది మధుమతి గారు మొదటగా నేనెవరో మీకు గుర్తు చేయాలి కదూ నేను నిరంజన్ని ఆ రోజున మన ఆ రోజున మన వివాహం అలా ఆగిపోవడానికి కారణం మీరని మేము మేమేనని మీరు నిందారోపణ చేసుకుంటూ అహంభావాలని అతిగా ప్రదర్శించి తెగేదాకా లాగాం చూస్తూ చూస్తూ ఉండగానే ఇరువైపులా పంతాలు పట్టింపులు పెరిగి పరిస్థితిని విషమింపజేశాయి అప్పుడు నేను కలగజేసుకుని ముందుకు రావాలని ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది కారణం ఏమిటంటే పెళ్లి కూతురే ఈ పెళ్లి ఆగినా పర్లేదు అని మేనమామకి వత్తాసు పలుకుతోంది అన్న వార్త విడుదలోకి అందింది అప్పుడు నా చుట్టూ వాళ్ళంతా హేళన దృష్టితో చూశారు నన్ను అసలు ఆ వార్త నిజమో కాదో ఇంతవరకు తెలుసుకోలేకపోయాను మరి ఏమైనా అలా జరగడం దురదృష్టం ఈ పొరపాటుని దిద్దుకోవడం మన చేతుల్లో ఉంది అనిపిస్తుంది అంతే మీరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రయత్నించి తెలుసుకున్నాను ఈ మధ్యనే నాకు ఉద్యోగం వచ్చింది కనుకనే ధైర్యంగా నా నిర్ణయం మీకు తెలియజేస్తున్నాను మీ అభిప్రాయాన్ని వెంటనే తెలియజేస్తే రెక్కలు కట్టుకొని వాళ్తాను మీ పిలుపు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ నిరంజన్ మధుమతి ఉత్తరం చదవటం పూర్తి చేసింది కానీ మనసులో తుఫాను ప్రారంభమైంది ఆ పెళ్ళి అలా ఆగిపోవటమే ఆశ్చర్యం అనుకుంటే ఆ విషయాలన్నీ మర్చిపోవాలన్న మర్చిపోవాలన్న ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఈ లేఖ ఏమిటి దీనికి జవాబు రాయాలా వద్దా ఈ ఉత్తరం చదవకుండా చించేయాల్సి చించేయవలసింది నాకు ఈ బెధ తప్పేది ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలి భగవాన్ అన్ని విషమ పరీక్షలే పెడుతున్నావా ఈ బాధ ఎవరికి చెప్పుకోను ముఖం రెండు చేతులతోనూ కప్పుకొని అలాగే కూర్చుండిపోయింది మధుమతి అమ్మా మధు ఏం చేస్తున్నావు అరే అలా కూర్చున్నావేమిటి సత్యవతి లోపలికొచ్చింది మధుమతి గబాలన ముఖం మీద ఉన్న చేతులు తీసేసింది లేచి బాత్రూంలోకి వెళ్తూ ముఖం కడుక్కొస్తాను అంది ఈ ఇంట్లో నుంచి కాసేపు బయటకు వెళ్తే గానీ మనసుకి శాంతి కలిగేలా లేదు అనుకొని ముఖాన బొట్టు పెట్టుకుని పిన్నమా బజార్కెళ్ళి ఇప్పుడే వస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇల్లు వదిలి బయటికి వచ్చి బయటకు వచ్చింది బయటికి వచ్చి పడి హమ్మయ్య అనుకుంటూ ఒక గమ్యం లేకుండా అలా నడిచి నడిచి అలసిపోయి ఆగిపోయింది మనసుకి కాస్త శాంతి కలిగింది సత్యవతి మొదటిసారిగా మన ఇంటికి వచ్చింది తల్లి తర్వాత తల్లి లాంటిది ఓ చీర కొనేస్తే అన్న ఆలోచన రాగానే బట్టల షాప్లోకి నడిచింది ఒక చీర తీసుకుని ఇల్లు చేరేసరికి మురళి వచ్చున్నాడు సత్యవతి ఇల్లంతా చక్కగా సామాన్లన్నీ సర్ది పెట్టేసి ఉంచింది మధు అమ్మకి గుడి చూపిద్దాం వస్తానని చెప్పాను కదా నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావేం మురళి టేబుల్ మీద పుస్తకం తీసుకుని పేజీలు తిరిగేస్తూ అడిగాడు మధుమతి గుండె వేగంగా కొట్టుకుంది నిరంజన్ రాసిన ఉత్తరం ఆ పుస్తకంలోనే ఉంది సత్యవతి వంటగదిలోంచి కేక పెట్టింది మధు రామ్మ కాస్త కాఫీ తాగు గుడికి పోదాం లోపలికి పోవాలి అని అనిపించటం లేదు ఆవిడ వచ్చే వరకు వదలటం లేదు మురళి మాట్లాడుతూ పుస్తకంలోని పేజీలు తిప్పుతూనే ఉన్నాడు మధుమతి కళ్ళప్పగించి అలా చూస్తూనే ఉంది సత్యవతి రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి మధుమతికి ఒకటి కొడుకు ఒకటి ఇవ్వబోతుంటే మురళి పుస్తకం మూసేసి టేబుల్ మీద పెట్టబోతుంటే అందులోని కవర్ జారి కింద పడింది మురళి కాఫీ కప్పు అందుకొని వంగి కవర్ తీశాడు అడ్రస్ చూసి క్షణం నివ్వరిపోయినట్లు అయ్యి ఉత్తరం పుస్తకంలో పెట్టేశాడు కాఫీ తాగేసి పదండమ్మ పొద్దుపోతుంది తొందర పెట్టేశాడు అనసూయమ్మ సాంబశివరావు ముస్తాబాయి వచ్చేశారు వాళ్ళిద్దరూ ఇదివరకు చాలాసార్లే బాలాజీ గుడి చూసినా ఇవాళ మురళి కారులో తీసుకువెళ్తాను రండి అనేసరికి మురిసిపోతూ బయలుదేరారు నేను రాలేనన్నా మధుమతిని వాళ్ళు వదల్లేదు మధుమతికి మనసులో విసుగ్గా ఉన్నా తప్పనిసరిగా బయలుదేరింది మురళి కారును పోనిస్తూ కబుర్లు చెప్తూ ఆఖర్ను అన్నాడు బాబాయ్ గారు గుడి వరకు మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అక్కడి నుంచి మెట్లెక్కించి అమ్మని పైకి మీరు తీసుకువెళ్ళి చూపించి రావాలి ఓ అలాగే హుషారుగా అన్నారాయన కారు ఆగి ఆగగానే గారు సాంబశివరావు సత్యవతి దిగారు మధుమతి దిగింది ముగ్గురు పైకెక్కితూ మధు రామ్మ పిలిచారు ఎక్కలేను మీరు తిరిగి వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటాను వెళ్ళిరండి అంది ఈ మాట వాళ్లకు నచ్చకున్నా ఏమనలేక సరే అంటూ ఒక్కో మెట్టు ఎక్కేస్తూ వెళ్తున్నారు మధు ఏం నువ్వెందుకు వెళ్ళలేదు కారుని ఆనుకొని నిల్చొని వచ్చిపోయే వాళ్ళని పరీక్షగా చూస్తూ అడిగాడు మురళి తలనొప్పిగా ఉంది అలా కూర్చుందాంరా చల్లగా గాలేస్తోంది కదూ కరెంటు దీపాల వెలుతురులో సిటీ ఎంత బాగుందో పైకి వెళ్తే బాగా కనిపిస్తుంది అవును ఏమిటి అదోలా ఉన్నావు ఏం లేదు కానీ నువ్వలా ఏమిటి పరీక్షిస్తున్నావు లైఫ్ పార్ట్నర్ దొరుకుతుందేమోనని వెతుక్కుంటున్నాను అన్నట్లు మధు నేను చేయమని ఇంటర్వ్యూ చేశావా అమ్మాయిల అభిప్రాయాలు తెలుసుకున్నావా లేదు కానీ పైకి వెళ్ళిన వాళ్ళు దిగిరావటానికి ఎంత సమయం పడుతుంది ముగ్గురు ముసలివాళ్ళు చాదస్తులు కనుక ఓ గంట పట్టొచ్చు గంట సేపు అలా నిలిచోవంటే బోర్ నిలిచోవాలంటే బోర్ అనిపిస్తుంది అలా ఓ రౌండేస్ వద్దామా మురళి కారు తీశాడు మధుమ మధుమతి కారులో కూర్చుని తలుపు వేసింది పడిందా అంది ఓ ఎస్ ఇంతకీ ఎక్కడికి వెళ్దాం చెప్పు నాకు తెలియదు నీ ఇష్టం కాఫీ తాగుదామా వద్దు కారులోనే రోడ్ల వెంట తిరుగుదామా నాన్సెన్స్ ఇదేం హాబీ కబుర్లను చెప్పకుండా ముందు సీట్లో వెనక్కి జారిగిలబడి కూర్చుని మూగ ముద్దులా కూర్చుని రోడ్డుపైన వచ్చిపోయే జనాన్ని చూస్తూ ఉంటారు విసుగువయ్యదు నీకు విసుగ్గా ఉందా ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు ఇలా ఎంతసేపైనా ప్రయాణం చేయడం నాకు ఇష్టం నాకు బోర్ కోపంగా అన్నాడు మురళి నన్ను ఇలా తిప్పుతూ నీ లైఫ్ పార్ట్నర్ కోసం వెతుక్కో కబుర్లు చెప్పటం నీకు వచ్చు కానీ నేను నవ్వను అసలు ఆడపిల్లలు లైఫ్ పార్ట్నర్స్ని ఎలా ఎంచుకుంటారో కాస్త చెప్పు మీ అబ్బాయిల విషయం ముందు చెప్పు అబ్బబ్బా ఆ విషయం నాకు తెలియదు తల్లి అని విన్నవించుకుంటున్నాను లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవడం ఏమంత కష్టమైన పని కాదు అని నా ఉద్దేశం నిజం నమ్మలేనట్లు చూశాడు నిజం అయితే నువ్వెలా నిర్ణయించుకుంటావో కాస్త చెప్పు మధుమతి ముఖం చిన్నబోయింది కారు వేగంగా ముందుకు దూసుకుపోతోంది మధు అదేమిటి హఠాత్తుగా మౌనవ్రతం పట్టావు ఏం లేదు కారు వెనక్కి తిప్పు మురళి వాచి చూసుకున్నాడు పర్లేదు ఇంకో పావు గంట తిరగొచ్చు చూడు నీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో నేను చెప్పనా చెప్పు పూర్తిగా నీ బాధ్యతని అతను వహిస్తే నువ్వు హాయిగా ఈ కారులో కూర్చుని ప్రయాణం చేస్తున్నంత నిశ్చింతగా జీవితాన్ని లాగేస్తావు కారుకి అడ్డంగా ఓ వ్యక్తి రావడంతో మురళి అక్కన బ్రేక్ వేసేశాడు మధుమతి ఒక్క ఉదు కుదుపుకి కాస్త కంగారు పడి ముందుకు చూసి హమ్మయ్య ఏమైందో అని గాబరా పడ్డాను నాతో కబుర్లు చెప్తూ కూడా అంత జాగ్రత్తగా ఎలా ఉన్నావు అలవాటు మాటల్లో మనసున్న చేతులు వాటి పని చేస్తున్నప్పుడు కావలసిన జాగ్రత్తలు తీసుకుంటాయి అంతే అది కానీ టైం అయింది వెనక్కి తిప్పేస్తున్నాను మురళి మరీ స్పీడ్గా పోనిస్తూ ఇంకేం మాట్లాడలేదు కారు ఆగిన పావుగంట తర్వాత ముగ్గురు దిగొచ్చారు సత్యవతి ఆపసోపాలు పడుతూ కారులో కూర్చొని కబుర్లు చెప్తోంది కలియుగ వైకుంఠంలా ఉంది కన్నుల పండువుగా ఉంది గుడి ఎంత బాగుందో నిజమక్క అక్కగారు అనసూయమ్మ తాళం వేస్తోంది సాంబశివరావు గారు ఏమీ మాట్లాడకుండా మురళి పక్కన ముందు సీట్లో కూర్చున్నారు ఎంతసేపు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారా మీరిద్దరూ సత్యవతి అడిగింది మురళి వినిపించుకోనట్లు ఊరుకున్నాడు ఇంకా ఎవ్వరూ మాట్లాడలేదు కారు ఆగిపోయింది అందరూ దిగేశారు లోపలికి వచ్చిన తర్వాత అనసూయమ్మ మురళిని మరోసారి మెచ్చుకుని తన వాటాలోకి వెళ్ళిపోయింది అమ్మా వెళ్ళిపోదామా భోజనం చెయ్యి నువ్వు తర్వాత వెళ్తురు అమ్మయ్యో రాత్రి జర్నీ చేయాలంటే భోజనం చేశానంటే చక్కగా చక్కగా కునుకొస్తుంది నా పని గోవిందీ ఏం మాట్లవి సత్యవతి కేకలేసింది మధుమతి తను తెచ్చిన చీర సత్యవతికి ఇచ్చింది ఆవిడ తెల్లబోయింది ఇప్పుడు నాకెందుకమ్మా చీర అని ఎంత చెప్పినా మధుమతి వినలేదు సత్యవతి కొత్త చీర కట్టుకుని కారెక్కింది మధుమతి కారు కదులుతుంటే దిగులుగా చూస్తూ నిల్చుంది మధు పోనీ అమ్మతో నువ్వు రాకూడదు నాలుగు రోజులు ఉండి వద్దు కానీ మురళి అడిగాడు సత్యవతి ఈ మాట చాలాసార్లు అడిగింది ఇప్పుడు కాదు మరోసారి తప్పకొస్తాను నాకు గుబులు పుట్టిందంటే మీకు చెప్పకుండానే వచ్చేస్తాను నిజంగా నా మధు నిజం అయితే నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి థ్యాంక్ యూ మురళి కారు స్టార్ట్ చేశాడు అది దూరంగా వెళ్ళిపోయే వరకు అక్కడే నిల్చుని తర్వాత లోపలికి వచ్చింది మళ్ళీ ఒంటరితనం భరించలేనంత ఒంటరితనం దిగులుగా కూర్చుండిపోయింది బయట నుంచి అనసూయమ్మ సాంబశివరావు గారు చెప్పుకునే కబుర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు ఎంత అదృష్టవంతులు స్నేహితుల్లా కాలం గడిపేస్తూ ఉన్నారు లైఫ్కి పార్ట్నర్ అవసరం ఎంత ఉందో అర్థమవుతోంది మధుమతి ఆలోచనలు మరో పక్కకి పోతుంటే తన మీద తనకే విసుగొచ్చి పడుకుని కళ్ళు గట్టిగా మూసుకొని నిద్రాదేవి కోసం ప్రార్థించసాగింది కథ కొనసాగుతుంది